జై శ్రీరామ్ ఇజ్రాయెల్ హమాసుల మధ్య యుద్ధంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా అనేక మంది నిరాశ్రయులై వలస వెళ్లారు ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్కు ఆయుధ విక్రయాలను నిలిపివేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పిలుపునిచ్చాడు అయితే ఈ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖండించారు ఫ్రాన్స్ అధినేత తీరుపై తీవ్రంగా మండిపడ్డారు రాజకీయ పరిష్కారమే కీలకమని నేను భావిస్తున్నాను ఎజ్రాయెల్కు ఆయుద్ధ విక్రయాలను ఆపేస్తున్నాం కాల్పుల విరమణ పిలుపును పట్టించుకోవడం లేదు ఇది ఎజ్రాయెల్ పొరపాటు దాని భద్రతపై కూడా ప్రభావం చూపుతుందనుకుంటున్నా యుద్ధం విద్వేషాలకు దారితీసింది లెబనాన్ మరో గాజాల మారకూడదు అని మెక్రాన్ వ్యాఖ్యానించాడు అదేవిధంగా లెబ్నాన్లోని సరిహద్దుల్లో దళాలను పంపాలన్న నెతన్యాహు నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టాడు ఈ పరిణామాలపై నెతన్యాహు కూడా మండిపడ్డాడు ఇరాన్ నేతృత్వంలోని అరాచక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నందున ప్రపంచం ఇజ్రాయెల్ వైపు నిలవాలి కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో సహా ఇతర పాశ్చాత్య నాయకులు ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుసేటు ఇరాన్ హెజ్బొల్లా హమాస్ హుతీలపై ఆయుధ నిషేధం విధిస్తుందా అక్టోబర్ ఏడు నాటి దాడుల్లో వేల మంది ఇజ్రాయేలీలు మరణించారు అక్టోబర్ ఏడు నాటి దాడి కంటే పెద్ద మరణకాండను ఉత్తర సరిహద్దుల్లో హెజ్బొల్లా ప్లాన్ చేసింది ఈ పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచిన లేకున్నా ఇజ్రాయెల్ ఈ యుద్ధం గెలిచే వరకు పోరాడుతుంది అని నెతన్యాహు ఓ వీడియోలో అయితే పేర్కొన్నారు తమ దేశం ప్రస్తుతం ఏడు యుద్ధ రంగాల్లో పోరాడుతుందని నెతన్యాహు తెలిపారు ఇజ్రాయెల్ ప్రస్తుతం ఏడు చోట్ల శత్రువులకు వ్యతిరేకంగా పోరాడుతుంది గాజాలో హమాస్తో పాటు లెబనాన్లోని హెజ్బల్లా ఎమెన్లోని హుతీలు వెస్ట్ బ్యాంక్లోని ఉగ్రమోకలు ఇరాక్ సిరియాలోని మిలీషియాలు ఇరాన్ నుంచి తనను తాను రక్షించుకుంటుంది అని చెప్పారు నేతన్యాహం ఫ్రాన్స్ ఆయుధాలు నిలిపివేత అనేది సరైనందా కాదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్